కొంతమంది మహానుభావులు ఉంటారు, తోపులీళ్ళు అంటే వీళ్ళ నటన తెలిసిపోకుండా బయట ఒక సెటప్ పెడతారు, ఇంట్లో ఒక వైఫ్ ఉంటుంది, దాని దగ్గర వీడి విషయాలు తెలియకుండా ఎంత జాగ్రత్తగా చూస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ పరిగింటి అమ్మాయి. చెప్పు పరిగింటి అమ్మాయి, చెప్పు అమ్మాయి. ఇంకా హాయ్ చెప్పు. హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చెప్పు. మా ఈతలు నేనైతే చాలా బాగున్నాం. చెప్పు నన్ను కూడా. మాట్లాడవా? మరి మాట్లాడు. హాయ్ అండి. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? చెప్పు. అందరూ అందరూ ఎలా ఉన్నారు? ఆమ్ తిన్నారా? ఏం చేస్తున్నారు? అప్పైందా? ఇప్పుడు నేను చేసుకోనా వీడియో? చేసుకోనా? చేసుకోనా? మరి నువ్వు ఆకుంటావా? పో, ఆకోపో, ఆడుకోపో. మరి నేను వీడియో చేయకుంటా. నేను చూకుంటా. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, పొరిగింటి అమ్మాయి పక్కింటి ముచ్చట్లు. ఇక మీద ముందు ముందు కొన్ని కంటెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ పొరిగింటి అమ్మాయి పక్కింట్లో ముచ్చట్లు చెప్తే ఎలా ఉంటుంది? సో అది తెలిసిన విషయాలు కావచ్చు, తెలుసుకున్న విషయాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా చదివింది కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా. సో నాకు కంటెంట్ దొరికినప్పుడు నేను చేస్తూ ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సదా మీ సేవలు ఈ పొరిగింటి అమ్మాయి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను తీసుకున్న టాపిక్ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి కోసం. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఫస్ట్ ఒక ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎన్నో కలలు కంటుంది. సో అమ్మాయి పెళ్ళి ఇలా జరగాలి, అలా జరగాలి, లేదంటే హస్బెండ్ ఇలా చూసుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఎన్నెన్నో కలలు కంటుంది. అదే అమ్మాయి తల్లి కాబోతున్నప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే, నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను, నా బిడ్డ నాలో పెరుగుతుంది అనే ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం ఉంటుంది, అది మాటల్లో చెప్పలేనిది. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మేబీ అది వర్ణించలేము దాన్ని. సో అలాంటి ఫీలు, అలాంటి అనుభూతిని చెందుతుంది ఆ తల్లి. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు నార్మల్గా జనాలు అందరు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, టైం టు టైం పడుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేదంటే ఎక్కువ టెన్షన్స్ తీసుకోకు, తొక్క తోలు అవి ఇవి అన్నీ బాగానే చెప్తారు, ఓకే బాగుంది. కానీ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రతి ఒక్కరు చెప్తారు, దారంటిపోయే ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ అమ్మాయి మదర్ కాబోతుంది కాబట్టి తన బిడ్డ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఇన్కేస్ తనలో ప్రాబ్లమ్స్ ఉన్నా, బాధలు ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, అవి ఏవి ఆ బిడ్డ మీద పడకూడదని చెప్పి చాలా ట్రై చేస్తూ ఆ అమ్మాయి బిడ్డ కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది. కానీ ఆ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇంట్లో పుట్టింటి వాళ్ళు కావచ్చు, మెట్టింట్ల వాళ్ళు కావచ్చు, లేదా తను పెళ్లి చేసుకున్న తన భర్త కావచ్చు, వీళ్ళందరూ అసలు ఆ అమ్మాయి దగ్గర ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఆ అమ్మాయిని ఎంత టేక్ కేర్ చేస్తున్నారు. మెయిన్ ఇది కదా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి తనకు తెలుసు, చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిన అమ్మాయి కూడా మెచ్యూరిటీ లేకపోయినా బిడ్డ లోపల పడేసరికి అది ఎంత చిన్న అమ్మాయి అయినా తనకు అంత మెచ్యూరిటీ లేకపోయినా బిడ్డ కోసం ఆటోమేటిక్గా తల్లి అనే పాత్రను పోషిస్తుంది కదా. ఆ అమ్మాయి ఆటోమేటిక్గా అన్నీ తెలుసుకుంటుంది ఆ బిడ్డ కోసం. కానీ మరి బయట ఉన్న వాళ్ళు, అంటే ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు కానీ మెట్టింటి వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని ఎందుకు అని మానసికంగా బాధ పెడుతూ, టెన్షన్స్ తీసుకొస్తూ, అర్థం చేసుకోకుండా. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఎలా మూడ్ స్వింగ్స్ ఉంటాయో, ప్రెగ్నెన్సీలు కూడా అలానే ఉంటాయి ప్రతి అమ్మాయికి. ఇది ఒక ఆడదానికే అర్థమవుతుంది, కానీ ఒక సామెత ఉంది కదా, ఆడది ఆడదానికే శత్రువు. సో అలా ఆడవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు మగవాడు ఏం అర్థం చేసుకుంటాడు? సో నేను చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో అమ్మాయికి
ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, తెలియకుండా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చేస్తాయి. అది ఎవరు అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అత్త మామ ఉంటారు కదా, ఈ అమ్మాయి తల్లిదండ్రుల తర్వాత ఏదైతే నా ఫ్యామిలీ అని ఇంకొక ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి కదా. సో ఆ ఇంటి దగ్గర ఒక అత్త ఒక తల్లిలా ఆలోచిస్తే మాత్రమే ఆ అమ్మాయిని అర్థం చేసుకోగలదు. ఒక అత్తలాగా మాత్రం ఆలోచిస్తే ఆ అమ్మాయిని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. సో నార్మల్గా ఇప్పుడు వాళ్ళు కూడా కోడళ్ళ దగ్గర నుంచే అత్తగారు అవుతారు కదా. సో అత్తగారు అయ్యేసరికి ఏమైనా రెండు కొమ్ములు ఎక్కువ ఉంటాయా? నాకు అర్థం కాదు. చాలామంది అత్తగారుల బిహేవియర్ చూస్తాను నేను. ఎందుకు కోడలు రాగానే అదేదో నా బానిస, నా ఇంట్లో ఒక పని మనిషి, జస్ట్ కోడలంటే ఇంట్లో వంట వంటింటికే పరిమితము, అది వంట పనులు చేయడానికి, మా పనులు చేయడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు, అమ్మాయి అంటే పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు లేవాలి, ఇవన్నీ ఎందుకు రూల్స్? నాకు అర్థం కాదు. ఓకే, ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో ఉండేది ఫస్ట్ థాట్ వచ్చేది అమ్మాయి 5 గంటలకి లేచేసి స్నానాలు చేసి రెడీ అయిపోవాలంటే. ఇది సిటీ, పల్లెటూరు కాదు కదా. పల్లెటూరులో మీరు చెప్పకపోయినా అమ్మాయి పద్ధతులను బట్టి ఆటోమేటిక్గా లేస్తుంది ఆ టైంకి. కానీ సిటీలో పొద్దున్నే లేచి ఏం చేస్తారు? గుర్రాలు పళ్ళు తోముతారా, లేదా బర్రెల దగ్గర పేడ తీస్తారా, పేడ పేడ పిసుకుతారా? ఊర్లో అంటే బర్రెలు ఉంటాయి, పొలం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, కాబట్టి ఎవరు వాళ్ళ ఇంట్లో పద్ధతులను బట్టి సో వాళ్ళు చేసుకోవడానికి వెళ్తుంటారు. ఆటోమేటిక్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్ల పద్ధతి వేరు, అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతాయి. ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టే అత్త మామ దగ్గర ఉండలేదు. ఎందుకంటే అమ్మాయి పెళ్ళికి ముందు అనుకోవచ్చు తల్లిదండ్రుల్లాగా అత్త మామని నేను చూసుకోవాలి, వాళ్ళతో అలా ఉండాలి, అంత ప్రేమ పంచాలి అని. కానీ రెండు చేతులు కలిస్తేనే కదా. సో అమ్మాయి ఒక్కతే అనుకుంటే ఇటు సైడ్ వాళ్ళు ఇలా తిరుగున్నారనుకో ఏం చేస్తుంది? సో నేనేమంటానంటే అటు అమ్మాయి ప్రేమ చూపించాలి, అత్త మామ ఫ్యూచర్ ఇంకా నాకు వాళ్లే కదా అమ్మ నాన్న అని అమ్మాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడ అత్త మామ అలా అనుకోరు కదా. ఎంతమంది ఇంట్లో, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, ఎంతమంది ఇంట్లో అత్తగారు అమ్మలా చూసుకుంటుంది కోడల్ని? హస్బెండ్ అనేవాడు అంటే అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, చెప్పేది ఏ విషయం చెప్తారు? ఫస్ట్ మా అమ్మ మా నాన్న నువ్వు చాలా బాగా చూసుకోవాలి, అసలు నువ్వు నీలాంటి కోడలు వచ్చిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మా అమ్మ మా నాన్న ఒక మాట అనుకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇన్ని జాగ్రత్తలు చెప్తారు కదా, అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా. మరి ఇదే సేమ్ విషయము ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పడు? నేను తనని పెళ్లి చేసుకుంటున్నాను, తను నన్ను నమ్ము వస్తుంది, ఇక మీద తను మన ఇంట్లోనే ఉండాలి, తను మన ఫ్యామిలీ మెంబర్, సో మనం అందరం అమ్మాయికి ప్రేమ చూపించాలి. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు నన్ను కొడుకుగా ఎలా చూస్తున్నారో తను నా వైఫ్, తను కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, తను మన ఇంట్లో మెంబరే అని ఎందుకు ఒక అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పడు? అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక ఆడపిల్లకేనా? తల్లిదండ్రులు, ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎన్నో ఆశలతో కలలతో ఉంటుంది, తన బిడ్డ ఎప్పుడొస్తాడు, తను ఎప్పుడెప్పుడు చూడాలి, ఎలా పెంచాలి, ఏం చేయాలి, వాడి ఫ్యూచర్ ఏంటి, అది ఇదని ఎన్నో ఆలోచిస్తుంది. కానీ తల్లిదండ్రులు కూడా అరే నా బిడ్డ కడుపుతో ఉంది, తను ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి, హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలని ఎంతమంది అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు అండ్ ఎంతమంది అత్త మామ ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎవ్వరు ఆలోచించకపోయినా ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హస్బెండ్ అనేవాడు ఒకడు ఉంటాడు, ఆ హస్బెండ్ అనే అతను ఇటు అటు ఎవరు పట్టించుకోకపోయినా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్తారు కదా అమ్మ 9 నెలలే మోస్తుంది, తండ్రి అనేవాడు జీవితాంతం మోస్తాడు, ఈ డైలాగులు కొడతారు కదా. జీవితాంతం మోసేది అది తర్వాత సంగతి. కడుపుతో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అంటే తన వైఫ్ కడుపుతో ఉన్నప్పుడు తను ఎంత కేర్ తీసుకుంటున్నాడు? అసలు ఎంతమంది అబ్బాయిలు ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్నారు? ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి ఆ టైంలో హస్బెండ్తో ఉండాలని ఉంటుంది, తనతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, తనతో సరదాగా కబుర్లు చెప్పాలని ఉంటుంది, తన హస్బెండ్ తన బేబీతో మాట్లాడాలని ఉంటుంది. తన హస్బెండ్ ఒక ఈ అమ్మాయి ఒకవేళ సిక్ అయ్యి ప్రెగ్నెన్సీలో ఎలానా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా,
సిక్ అయ్యి కొంచెం హెల్త్ బాగోకపోతే హస్బెండ్ అనేవాడు దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంది, ప్రేమగా ముద్ద తినిపించాలని అనిపిస్తుంది. ఇలా చాలా ఉంటాయి, మీరు అనొచ్చు. అంటే ఇంక వాడు ఏ జాబ్కి వెళ్ళిన అవసరం లేదు, పెళ్ళం పక్కనే కూర్చుని కొంగు పట్టుకుంటూ తిరగాలా అని. పెళ్ళం పక్కన కొంగు పట్టుకుని తిరగని అవసరం లే. మీకున్న టైంలో జస్ట్ మీరు ఒక ఇంట్లో 1 అవర్ 2 అవర్స్ ఉంటే ఒక 5-10 మినిట్స్ అమ్మాయితో టైం స్పెండ్ చేయండి. 5-10 మినిట్స్ అమ్మాయిని బాగా చూసుకోండి. ప్రతి అమ్మాయి నాకు మొత్తం ఫుల్ఫిల్ చేసేయండి, నాకు 1000% కోరికలు ఉన్నాయి, 1000% ఫుల్ఫిల్ చేసేయండి అని ఏ అమ్మాయి అడగదు. మేము 1000 అనుకుంటే మీరు అందులో 1% ఇచ్చినా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అబ్బా మా నా మొగుడు అంత తోపు లేడని ఫీల్ అయిపోతాం. కానీ ఎంతమంది హస్బెండ్స్ వైఫ్కి కావాల్సిన ప్రేమిస్తున్నారు, ఎంతమంది హస్బెండ్స్ ప్రెగ్నెంట్ ఉన్న వైఫ్ని కేర్ఫుల్గా చూసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు, తన అవసరాలు తీరుస్తున్నారు. కొంతమంది ఉంటారు మహానటులు, మహానుభావులకి దండం పెట్టాలి. ఇలాంటి మహానటులు అంటే ఇలాంటి మహానుభావుల గురించి చెప్పాలంటే కొంచెం అదేదో సినిమాలో ఉంటుంది, తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఇలా ఒక ఫన్నీ డైలాగ్ ఉంటుంది కదా. సో అలాగా కొంతమంది మహానుభావులు ఉంటారు, తోపులీళ్ళు అంటే వీళ్ళ నటన తెలిసిపోకుండా బయట ఒక సెటప్ పెడతారు. ఇంట్లో ఒక వైఫ్ ఉంటుంది, దాని దగ్గర వీడి విషయాలు తెలియకుండా ఎంత జాగ్రత్తగా చూస్తారు రా నాయన. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని అనుకోవాలి. ఎంత నటిస్తారంటే అసలు పక్కన వదిలిపెట్టి వెళ్ళరు, ఎంత జాగ్రత్త పెడతారో. ఇంట్లో సీసీ కెమెరా పెడతారు, వైఫ్ జాగ్రత్తగా ఉందా లేదా, అయ్యో నా వైఫ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుందో ఏంటో, అయ్యో నా వైఫ్ తిందో లేదో, అందుకనే నీకు సీసీ కెమెరా పెట్టాను, నువ్వు సరిగ్గా తింటున్నావు లేదో, నేను నువ్వు ఎక్కడున్నా కానీ నేను ఫోన్లో చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు లేదా అని. నీకు బాగోకపోతే ఇమీడియట్లీ వచ్చేసి నేను చూసుకుంటాను. ఇలాంటి మహానుభావులు ఉంటారు, ఈ మహానుభావుల్ని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇలాంటి యాక్టింగ్ చేసేవాళ్ళు బయట పక్క ఇంకో సెటప్ పెట్టుంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి వాళ్ళందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఒకప్పుడు జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్లు ఎందుకు అంత అన్యోన్యంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరో తెలుసా? అప్పుడు జనరేషన్లో టెక్నాలజీ లేదు, మొబైల్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు, ట్యాబ్స్ లేవు, ప్రశాంతంగా ఉండేది. అందుకే అనుకుంటా మన తాతలు ముత్తాతలు అప్పుడు కాలంలో అందరూ వైఫ్లతో హ్యాపీగా ఉండేవాళ్ళు. పక్కనున్న ఒక మనిషిని అబ్జర్వ్ చేయకపోయినా పర్వాలేదు, ఆ పక్కనున్న మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక బాధ షేర్ చేసుకుంటుంటే వినడానికి టైం ఇవ్వలేరా? మీరు వినడానికి టైం ఇవ్వలేనప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని పట్టించుకోలేనప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకయ్యా మీకు? దేనికి అవసరం అంటారా? సింగిల్ లైఫ్ చాలా బాగుంది, పెళ్ళిళ్ళు చేసుకోవడం వేస్ట్, అబ్బా ప్రశాంతంగా బతికేస్తున్నాను, ఇలాంటి బేకార్ మాటలని ఎవరు చెప్తారు తెలుసా? ఒక అమ్మాయి వస్తే దాన్ని పోషించడానికి కష్టపడేవాడు, వీడు బయట తిరగడానికి అడ్డం పడుతుందని ఫీల్ అయ్యేవాడు, రెస్పాన్సిబిలిటీ తెలియని వాడికి, ఒక అమ్మాయి బాధ అర్థం కాని వాడికి, అసలు ఆడపిల్ల అంటే ఏంటి, ఆడపిల్ల స్ట్రగుల్స్ ఏంటి అని తెలుసుకోలేని వాడికి నిజంగా పెళ్లి చేసుకుని వేస్టే. అలాంటి వాళ్ళు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు సింగిల్గానే ఉండిపోండి. సో మీరు సింగిల్గానే ఉండిపోయి మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి, మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయిని హ్యాపీగా ఉంచండి. సో ఈరోజు ప్రెగ్నెన్స్ ఉమెన్ గురించి ఇదన్నమాట. అండ్ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తెలుసుకున్న విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటానని లాస్ట్ టైం చెప్పాను కదా. సో నాకు ఒక విషయం అనిపించింది ఏంటంటే, నార్మల్గా మనము లేని వాళ్ళకి హెల్ప్ చేస్తాము, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు, లేదంటే ఆర్ఫెన్స్ కానీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు లేదా బర్త్డేస్ కానీ ఎప్పుడన్నా మనం చేయాలనుకున్నప్పుడు, సో చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకేమనిపించిందంటే అసలు చాలామంది పాపం పూరి గుడిసెల్లోని రోడ్ల మీద లేని వాళ్ళు, ప్రెగ్నెంట్తో ఉండి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. పాపం వాళ్ళకి డాక్టర్ మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోండి, టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోండి, అలాగే జాగ్రత్తగా ఉండంటారు కదా.
పాపం వాళ్ళకి ఫుడ్ తినడానికే కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ ఏం తింటారు, స్వీట్స్ తినాలనిపిస్తే ఏం తింటారు? నాకేమనిపించిందంటే, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమౌంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, హెల్ప్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇప్పటివరకు చాలామందికి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే, ఇలా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తుంది, హెల్దీ ఫుడ్ తినాలనిపిస్తుంది, శ్రీమంతం చేసుకోవాలనిపిస్తుంది, అది కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ వంతు సాయంగా వాళ్ళకి ఒక బ్యాంగిల్స్ కొనిచ్చి, ఒక స్వీట్ బాక్స్ కొనిచ్చి, ఒక శారీ కొనివ్వండి, ఏమన్నా కొన్ని ఫ్రూట్స్ కొనివ్వండి మీకున్న దాంట్లో. ఇప్పుడు మనము ఈ చిన్న బడ్జెట్, ఈ చిన్న అమౌంట్ని మనం అందరం పెట్టగలం. ఒక శారీ కొని, ఫ్రూట్స్, ఒక స్వీట్ బాక్స్, బ్యాంగిల్స్, ఎంతో కాస్ట్ ఉండవు, అందరూ పెట్టవచ్చు. మీకు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తే, సో వాళ్ళకి ఎన్ని మంత్స్ కనుక్కొని వాళ్ళకి ఇలా ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, మీరు చేయగలిగిన వాళ్ళు, మీకు ఎక్కడైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కనిపిస్తే, లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కడుపుతో ఉన్న ఒక అమ్మాయి దేవతతో సమానం అంటారు. సో ఆ దేవతను మీరు ఇవన్నీ ఇచ్చి పూజించి సత్కరిస్తే మీకు మీ ఫ్యామిలీకి కూడా చాలా మంచి జరుగుతుంది కదా. సో నేనైతే, నాకైతే ఈ థాట్ వచ్చింది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ పొరిగింటి అమ్మాయి, పక్కింటి ముచ్చట్లు మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తుంది అనేది వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.